నమస్కారం డాక్టర్ శ్రీరాచి అనంత కృష్ణస్వామి గారు. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు ఏంటంటే అండి, మనకు ఈ 2024 25 ఫిబ్రవరికి మనకి అనంతపురంలో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. అలాగే దీంతోపాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులు అయింది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th April 2024 అండి. 7th April మనకి హైగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసి వస్తే మీకు స్పెషల్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకోటి మనకి ఇంకా కొత్త సర్ప్రైజ్ ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సెషన్స్ క్లాసెస్ పెట్టాలి 3 డేస్ అని చెప్పేసి, దాన్ని మనం గోవాలో డిసైడ్ చేసాం. గోవాలో 3 డేస్ మనకు సెషన్స్ క్లాస్ ఉంటుంది. దాన్ని కూడా మనకి ఏంటంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనం ఒక స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాం, అంటే రెగ్యులర్ క్లాస్ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది అనుకున్నాం, లేదు మీరు మేధావులు అనుకుంటే దానికి డైరెక్ట్ రావచ్చు. ఈ సెషన్ క్లాస్ ఎట్లా అంటే, ఖచ్చితంగా మీ జీవితానికి మీరు ఏదో ఒకటి మీరు సాధించాలి కాబట్టి ఆ విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది డబ్బు కావచ్చు, మీ క్యారియర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 3 డేస్ క్లాస్ ఉంటుంది గోవాలో కాబట్టి ఈ స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు అది ఇంకా అర్థమవుతుంది. దానికోసం మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. అందుకే ముందుగా మనం స్పెషల్ క్లాస్ పెట్టాము, తర్వాత సెషన్ క్లాస్ ఉంటుంది. అది స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్ ఉంటుంది. మామూలుగా ఎవరో కస్టమర్ నేను వస్తాను, ఎవరో క్లయింట్ నేను వస్తాను క్లాస్కి స్టూడెంట్ అంటే అది వీలు కాదు. స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనటువంటి అది అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ స్పెషల్ క్లాస్ చాలామంది అటెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎప్పుడో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి, ఎందుకంటే మణిమంత్ర కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఆల్రెడీ 100-150 మంది రెడీ అయిపోయినారు సెషన్స్ క్లాస్కి. కాబట్టి కొత్తగా ఎవరైతే అటెండ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఆ నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తేనే దానికి రావాలి, లేకపోతే దానికి ప్రవేశం ఉండదు. ఇది కరకండిగా చెప్పేస్తున్నాను. 598వ మణిమంత్ర వీడియో అండి. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత హ్యాపీగా ఉందనంటే, ఓ ఇన్ని వీడియోస్ చేసాం అన్నటువంటి ఆనందం కూడా ఉంది. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం ఏదనుకుంటే జరగడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు చెప్పడం జరిగింది. 598వ మణిమంత్ర వీడియోలు ఏం చెప్తున్నారు? మనకి ఇక్కడ శరత్కాలపు చంద్రంలోని వెన్నెల్ని ఎవరు ఆస్వాదించలేరు. ఓకేనా, ఒక రాత్రి మీరు అలా బయలుదేరుతున్నారు ఊరు బయట, చక్కని వెన్నెల చంద్రుడు ఉన్నాడు, ఆ వెన్నెల్ని మనం ఆస్వాదిస్తామా లేదా? ఓకే. అలాగే ఆ పక్క నుంచి ఒక మంచి సువాసన వచ్చింది పూల తోట నుంచి, దాన్ని ఆస్వాదిస్తామా లేదా? అవునా కదా, ఎవరు కాదనుకుంటారు దాన్ని, ఎంత బాగుంది అని చెప్పేసి. అంటే ప్రతిదీ మనం ఆస్వాదించడానికి మనం సమాయత్తం అయినప్పుడు దానికి తగ్గట్టుకుంటే రసాలు మన లోపల ఉడతాయి. అర్థమైందా? అంటే ఏదైనా మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి తగ్గటువంటి రసాలు మన లోపల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. రసాలు అంటే ఎంజైమ్స్. ఎప్పుడైతే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయో వాటన్నింటినీ మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో కోరుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీరు దానికి మీరు తగ్గట్టుగా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే విశ్వం ఏదైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఓకేనా? ఇలా మీరు ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నారు అని అంటే మీ లోపల రసికుడు ఉన్నాడు అన్నమాట. ఓకేనా? రసికుడు అంటే అన్నింటిని ఆస్వాదించేవాడు. మనం దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది? కాబట్టి డబ్బు ఎవడికి కావాలి? రసికుడికే కావాలి. అంటే అన్ని ఆస్వాదించేవాడికి డబ్బు కావాలి. అర్థమైందా? అదేముంది ఇదేముంది ఏం చేస్తాను లేని అనుకున్న దగ్గర ఒక 1 కోటి రూపాయలు పెట్టామనుకో, అవన్నీ ఎవడు మోసుకెళ్తాడు అంటాడు. ఆ బరువు కూడా మళ్ళాడు ఆ 1 కోటి రూపాయల బరువు. అర్థమైందా? చక్క డోర్ పెట్టుకుని పడుకుంటాడు. అంటే వాళ్ళ లోపల ఎలాంటి రసాలు లేవు. అర్థమైందా? ఇప్పుడు నీరసంగా ఉంటాడు వాడు. అర్థమైందా? నీరసంగా ఉంటాడు. కాబట్టి మనకు ఒకసారి ఇట్లానే చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో ప్రయాణం చేస్తుంటే ఏదో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఏదో డిస్కషన్లో అది ఆరోగ్యానికి మంచిది, ఇది ఆరోగ్యం మంచిది అందరూ అంటున్నప్పుడు ఆయన అన్నాడంటే, అన్నీ పాటించి ఎక్క రోజులు బతకకుంటే అన్నీ తినేసి ఆగే తెచ్చుకుంటే బెస్ట్ కదా తొందరగా. ఎందుకంటే అన్నీ అనుభవించినప్పుడు అన్ని రసాలు పడతాయి. నీకు ప్రతిదీ ఒక ఆస్వాదన గుణం అనేది ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. అర్థమైందా? కానీ ఏ రసాలు లేకుండా నీరసంగా ఉన్నప్పుడు అది లైఫ్ కాదు కదా. ఆయన చెప్పింది నిజమే కదా, తప్పేం కాదు కదా. కాబట్టి అన్నీ ఆస్వాదించాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? అన్నింటినీ కోరుకోవాలి.
అర్థమైంది. ఆస్వాదించాలన్నప్పుడు ఏం చేయాలి? మీరు అన్నీ కోరుకోవాలి. మన సభ్యుల్లో ప్రతిదాన్ని ఆస్వాదించి, ఒక పసిపావ నవ్వుని, ఒక అందమైన పువ్వుని, వీటన్నిటిని కూడా ఆస్వాదించాలి కదా. పసిపావ నవ్వుని చూసి మనం చిత్కరించుకోం కదా. ఇప్పుడు చూసి ఒక గార్డెన్లో వెళ్తున్నాము, లేదా వాకింగ్ వెళ్తున్నాము, లేకపోతే ఎక్కడ పార్క్లో వెళ్తున్నాము, వెళ్తుంటే ఒక పసిపావ అమ్మ ఊళ్ళో ఉందనుకోండి, మనం వెనకాల ఉన్న చూసి చిన్న చిరునవ్వు నవ్వింది, జస్ట్ బుగ్గగిల్తామా లేదా? అవును. ఎలాంటి వాడైనా బుగ్గగిల్తాడు. బుగ్గగిల్లలే అంటే వాడు వాడు లోపల ఎలాంటి లేదనమాట, నీరసత్వం. అర్థమైందా? అని ఇట్లా ముఖం చూస్తే సెల్ఫీనాడు అనుకో, ఏమనుకుంటాము మనం వాళ్ళని? అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే దాన్ని ఎలా ఆస్వాదించాలి, డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా ఆస్వాదించాలి, దాన్ని ఎలా పులిగిపుచ్చుకోవాలి, దాని యొక్క ప్రతి ఒక్క క్షణాన్ని ఎలా అనుభవించాలి, అవన్నీ తెలియాలంటే నువ్వు ఒక కళాకారుడు అయి ఉండాలి. ఓకే, నువ్వు ఒక రసాల్ని ఆస్వాదించే ఒక రసికుడు అయి ఉండాలి. అయినప్పుడు మాత్రమే ప్రతి దాని మీద నీకు ఒక శ్రద్ధ, అలాగే దాన్ని అనుభవించాలనే ఒక ఆలోచన వస్తుంది. అలాంటి వాడే వీటన్నిటి కోసం ప్రయత్నం చేస్తారు, డబ్బు సంపద ఐశ్వర్యం కోసం. ఓకేనా? కాబట్టి మీకు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలంటే ముందు ఏం చేయాలి? దాన్ని ఆస్వాదించే గుణాన్ని ముందు అలవరుచుకోండి. రెండవది మన సబ్జెక్టులో ఏం చెప్తామంటే, నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మన సబ్జెక్టులో విశ్వం నీకు ఏది ఇచ్చినా సరే స్వీకరించే మనస్తత్వాన్ని ముందు కలిగి ఉండాలి. అర్థమైందా? స్వీకరించే మనస్తత్వం అంటే ఏదైనా కావచ్చు. ఫస్ట్ మనం ఏం స్వీకరిస్తామంటే బాధల్ని స్వీకరిస్తాం. ఎవరి జీవితంలో అయినా సరే ఒక స్థాయికి వచ్చేంత వరకు బాధల్ని స్వీకరిస్తాం. ఓకేనా? కానీ ఆ బాధలను రిజెక్ట్ చేసినామనుకో, ఎప్పటికి బాధలు ఉండిపోతాయి. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, అది బాధ కావచ్చు సుఖం కావచ్చు, ముందు దాన్ని స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే ఒక పెయిన్ని నువ్వు భరించిన కూడా పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకేనా? ఆ పెయిన్ ఎలా ఉంటుందో నువ్వు భరించినప్పుడు ఆ పెయిన్ అనేది తెలియదు, కాబట్టి అది ఉన్న పరంగా నీకు షాక్ ఇస్తారు. డాక్టర్స్ ఏం చెప్తారంటే, నీకు ఒక బాడీలో ఒక పెయిన్ వచ్చిందనుకోండి, ఆ పెయిన్ రావడం అనేది నీకు ఒక గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఆ పెయిన్ వస్తే నీకు అక్కడ ఏముందనేది తెలుస్తుంది. అప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటావు. ఒకవేళ నీకు ఆ పెయిన్ తెలియలేదనుకో, అది ఏదో డ్యామేజ్ అయిపోయింది అనుకో, అప్పుడు నువ్వే లాస్ అవుతావు కదా. కాబట్టి ముందు మన సబ్జెక్ట్లో స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు మన సబ్జెక్ట్లో స్టార్టింగ్లో ఏదైనా సరే మనం అమ్మో నేను అది భరించలేను, అది నా వల్ల కాదు అనడానికి లేదు. ముందు దాన్ని భరించి దాని యొక్క అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అది ఇంకోసారి నీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. ఎప్పుడో దాన్ని రిజెక్ట్ చేస్తావో మళ్ళీ వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్లో ఏంటంటే, స్టార్టింగ్లో అన్నీ భరించాలి, పెయిన్ భరించాలి, బాధలు భరించాలి, అవన్నీ భరించాలి. ఇక్కడ మనకి ఇప్పటిదాకా చెప్పిన సబ్జెక్ట్లో ఇది కొద్దిగా వ్యతిరేకంగా రివర్స్గా అనిపిస్తుంది, కానీ డెప్త్గా పోయినప్పుడు ఈ సబ్జెక్టులు ఏంటంటే వాటిని కూడా నువ్వు స్వీకరించాలి. స్వీకరిస్తే దాని యొక్క అనుభవం అనేది నీకు వస్తుంది, కాబట్టి ఇంకోసారి నీ లైఫ్లో అది మళ్ళీ రిపీట్ కాదు. దీన్ని అనుభవించలేదనుకో అది రిపీట్ అవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు అనుభవిస్తే నీకు అది రిపీట్ కాదు, కాబట్టి నువ్వు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? స్వీకరించడానికి సిద్ధంగా. ఎప్పుడైతే స్వీకరించే మనస్తత్వం కలిగిందో ఇవన్నీ ఆగిపోయి ఆ తర్వాత మంచి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్వీకరించే మనస్తత్వం లేదు, అప్పుడు అది కూడా నువ్వు స్వీకరించలేవు కదా. కాబట్టి మన సబ్జెక్టులు ఏముంటుందంటే, వీలైనంతగా ప్రతిదాన్ని ఆస్వాదించాలి, ప్రతిదాన్ని కోరుకోవాలి, ప్రతిదాన్ని స్వీకరించాలి, ప్రతిదాన్ని నీ జీవితాన్ని ఆహ్వానించాలి. అప్పుడే అన్ని నువ్వు సంపూర్ణంగా పొందగలుగుతావు, అప్పుడే నీ జీవితంలో పరిపక్వత అనేది వస్తుంది. లేకపోతే మీరు వీటన్నిటి మీరు రిజెక్ట్ చేస్తూ పోయినారనుకోండి, మీరు మధ్యలోనే ఆగిపోతారు, ఏది పరిపూర్ణంగా సంపూర్ణంగా మీరు పొందలేరు. అది సబ్జెక్ట్. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మనం చిన్నపిల్లల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది ముద్దు వస్తుంది, ఇంకొంతమందికి ఏంటంటే అరే మాకు కూడా పాప కానీ బాబు కానీ ఉంటే బాగుంది అనేటువంటి ఫీల్ డెఫినెట్గా. అది వేరు మళ్ళీ, అది ఇంకో దరిద్రం అంటారు సబ్జెక్ట్లో. అదే అదే పిల్లలు అనేది సంతానం అనేది అది 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 మెడికల్కి సంబంధించి. లేకపోతే ఒక పసిపాపు నవ్వును చూసి, బోసి నవ్వును చూసి ఎవరైనా ఆనందించాలి. ఆనందించలేదంటే వాడు లోపల ఎలాంటి రసాలు, నీరసంగా ఉన్నాడు అని. ఒక అందమైన పువ్వును చూసి దాన్ని పట్టుకుని ఆస్వాదించాలి, ఆ సువాసనను ఆస్వాదించాలి. అవన్నీ ఉన్నవాడికే డబ్బు సంపద ఐశ్వర్యం అవసరము, అవన్నీ లేని వాడికి అవసరం లేదు, హాయిగా తినేసి పడుకోవచ్చు అని చెప్తున్నాను. ఏం అవసరం వాడికి? దాన్ని ఆస్వాదించే గుణం లేనప్పుడు. కాబట్టి ఎవడికి అవసరం అంటే రసికుడికి అవసరం డబ్బు సంపద ఐశ్వర్యం. అంటే వీటన్నిటి వాడు ఆస్వాదిస్తాడు, అనుభవిస్తాడు, అవసరమైతే ఇంకా వాళ్ళకు కూడా వాడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సేవ చేయడంలో కూడా ఆ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తాడు వీడు. అర్థమవుతుందా? ఒక మీరు చూడండి, ఎప్పుడు మీరు తీసుకోవడం కాదు, మీరు వేరే వాళ్ళకి ఇచ్చి చూడండి ఒక 10,000. ఏదైనా సమయం అపసమయంలో ఉన్నారు, ఏదైనా పరిస్థితుల్లో ఉన్నారు, ఒకసారి ఇచ్చి చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒంటరి ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసు ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది. ఒకరోజు నేను ఒక ఫ్యామిలీని ఆదుకోగలిగాను, ఒక సిచ్యువేషన్ నేను డీల్ చేయగలిగాను, నేను ఇవ్వగలిగే స్థాయికి నేను వెళ్ళాను. మీకు మీరు ఎలా అనుకున్నప్పుడు ఏదో గొప్ప ఫీల్ అవుతారు. దాన్ని మీరు ఆస్వాదించాలి. ఆస్వాదించినప్పుడు అంత ఎక్కువ రెట్టింపు స్థాయిలో మీరు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.
అంటే ప్రతిదాన్ని స్వీకరించాలి, ఆస్వాదించినప్పుడు మన జీవితంలో డబ్బు సంపద ఈశ్వరం అనే విషయంలో మనం అందరికి రెట్టింపు ఎదుగుతామని చెప్పబడింది సబ్జెక్ట్. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.